ప్రకాశం బారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతుంది. వైజాగ్ నుంచి తీసుకొచ్చిన రెండు బోట్లకు నీటిలో ఉన్న వాటిని లింక్ చేసి బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాకినాడ అబ్బులు టీం బోట్ల వెలికితీత పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే పలు ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. ప్రకాశం బారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతోంది. వైజాగ్ నుంచి తీసుకొచ్చిన రెండు బోట్లకు నీటిలో ఉన్న వాటిని లింక్ చేసి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వెలికితీత కార్యక్రమం 7వ రోజు చేరుకుంది. ఈ రోజు ప్రత్యేకంగా 2 బోట్లు లిక్ చేసి ఆ 2 బోట్లు సంబంధించిన బోట్లను ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద తీసుకెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్లో ఇక్కడ 2 బోట్లు ఒకే దానికి సంబంధించి మూడు గడ్డర్లు వేసి మధ్యలో ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్కు సంబంధించి లాక్ చేసేందుకు ఇటు విశాఖపట్నం సంబంధించిన క్యూబా టీమ్తో పాటు అదేవిధంగా ఈ అబ్బుల టీము ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ 2 బోట్లకు సంబంధించి లాక్ చేసిన తర్వాత పూర్తిగా 2 బోట్లలో వాటర్ అయితే నింపడం జరుగుతుంది. వాటర్ నింపిన తర్వాత 2 బోట్లు ఇంకా లాక్ చేస్తూ బాగా టైట్ అయిన తర్వాత బోట్లో ఉన్న వాటర్ను తొలగించేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ తొలగించిన తర్వాత 2 బోట్లు వాటర్ లెవెల్ పెరిగి కొంచెం పైకి లెగుస్తుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఆ లేచిన తర్వాత ఆ బోట్లు ఏదైతే లాక్ చేస్తారో ఆ లాక్ల ద్వారా 2 బోట్లు మధ్యలోంచి ఒక బోటు తీసేందుకు కూడా ఇవాళైతే ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు విజువల్స్లో చూడొచ్చు, 2 బోట్లు ఉన్నాయి. అక్కడ క్యూబా టీము అండర్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళి లోపల పూర్తిగా లాక్ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గత 1 అవర్ నుంచి ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. లోపల ఏదైతే ఉందో బోటు సంబంధించి లంగర్ వేసిన తర్వాత దాని అండర్ ఇంకో బోటు కూడా అక్కడ ఇరుక్కున్నట్టుగా వారు గుర్తిస్తున్నారు. అదే ఈ 2 బోట్లు లంగర్ వేసిన సమయంలో ముందుకు వచ్చే సమయంలో ఇంకో బోటు ఏమన్నా వీటికి ఇబ్బందికర కలిగిస్తుందా అని చెప్పేసి కూడా ఒకంతైతే వీళ్ళు ఆందోళన అయితే కలుగుతుంది. ఆ బోటు వేరే బోటు కూడా వీళ్ళకి లాక్ అవ్వకుండా ఒక్క బోటే లాక్ అయ్యి ముందుకు కొనసాగితే మాత్రము ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పాలి. ఆ ఇంకో బోటు కూడా ఇప్పుడు ఫస్ట్ లాక్ చేసిన బోటుకు లింక్ అయి ఉన్నట్టయితే ఇది వచ్చే పరిస్థితి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి ఇప్పుడే మనం కొంతమంది నిపుణులతో మాట్లాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు వెలుగు తీసే ప్రక్రియలో ఉదయం నుంచే కొనసాగుతుంది. ఇప్పుడు లాస్ట్ చివరి ప్రయత్నంగా వీళ్ళు 2 బోట్లకు మధ్యలో గడ్డలు కట్టి ఆ గడ్డలకు ఉండా సంబంధించి లాక్ల ద్వారా బయటకు లేపాలని చెప్పేసి అయితే తీస్తున్నారు. ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు, ఆ 2 బోట్లకు సంబంధించి లాక్ చేసిన తర్వాత అండర్ వాటర్లోకి వెళ్ళి దానికి లింక్ చేసి బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు తొలగించే ప్రక్రియలో ఇటు విశాఖపట్నం అబ్బుల టీము అదేవిధంగా ఇది క్యూబా టీం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బోట్ ఇది కానీ సక్సెస్ అయితే మరి కథమయన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తే ఇంకా దాన్ని ఎలా మౌల్డ్ చేయాలని చెప్పేసి ప్లాన్ కూడా వేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సుమా, తిరుమలరావు, అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ ఆపరేషన్ లో ఎంత వరకు పురోగతి సాధించారు, ఏం చెబుతున్నారు టీం? సుమా, ఏదైతే ఉందో విశాఖపట్నం చెందిన క్యూబా టీం అదేవిధంగా కాకినాడ చెందిన అబ్బుల టీము వీళ్ళ ప్రయత్నాలు చేశారు. ఏదైతే ఉందో ఫస్ట్ లాగిన బోటు 25 మీటర్లు ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి టైట్ చేసి పెట్టడం జరిగింది. ఇది ఎవరైతే ఉంటారు అబ్బుల టీము. అయితే ఈ అబ్బుల టీము చేసిన ప్రయత్నానికి ముందుకు వస్తున్న సమయంలో ఇటు ఒక ఎవరైతే ఇక్కడ వాల్ కనపడుతుంది, ఈ సేఫ్టీ వాల్, ఈ వాల్కి సంబంధించి అడ్డు రావడంతో కొంత సాంకేతిక ప్రాబ్లం అయితే రావడం జరిగింది. అయితే వీటిని తీసుకొచ్చేందుకు ఇట్లా 2 ప్రొక్లేంటర్లు తీసుకువెళ్ళి లాగితే కొంచెం ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి నిన్న సాయంత్రం నుంచి 2 బోట్లు మధ్యలో గడ్డలు కట్టి ఆ 2 బోట్లు గడ్డలకు మధ్యలో ఏదైతే ఉందో బోట్ అయితే నిన్న ఒక ప్లాన్ అయితే యాక్షన్ ప్లాన్ అయితే నిన్న రెడీ చేసుకున్నారు.
ఆ ఏది ఉద్గిరుక్కున్న బోటు సంబంధించి నిన్న అక్కడ ఒక సీసాలు అయితే కట్టారు, నీళ్ళలో తేలియాడే సీసాలు. ఆ యొక్క బోటు ఎక్కడదాకా ఉందో ఆ బోటు అక్కడ సంబంధించి వాళ్ళు ప్లాస్టిక్ సీసాలు అయితే కట్టడం జరిగింది. దాని మధ్యలోనే వాళ్ళు ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న బోట్ల మధ్యలో ఏదైతే ఉందో ఇరుక్కుపోయిన మొదటి బోటు పైన ఉన్న బోటు మాత్రమే దానికి సంబంధించి లంగర్ వేస్తున్నారు. లంగర్ వేసి అట్లా లాక్ చేసి బయటకు తీసుకొచ్చని కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఈ వాటర్ నింపి అదేవిధంగా ఈ వాటర్ మళ్ళీ అన్లోడ్ చేస్తే బోటు పైకి లెగుస్తుందని చెప్పేసి ఒక ఆలోచన ఆలోచనలో భాగంగానే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నము సఫలమైతే మొదటగా ముందుల ఈ బోటుని ఇటు ఏదైతే ఉందో ఇది దుర్గగుడి వైపు తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. చేసిన తర్వాత మిగతా ఉన్న మూడు బోట్లు కూడా తరలించేందుకు కూడా ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు తొలగింపు ప్రక్రియలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులే గురవుతుందని చెప్పేసి అబ్బుల టీం అదేవిధంగా విశాఖపట్నం వచ్చిన టీం అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఇబ్బందికర గురవటానికి వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇందాక కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడడం జరిగింది, ఈ ఇక్కడ ప్లేస్ మాకు యాక్సెస్ లేదు, సరిపడా ప్లేస్ లేదు, ఏదైనా ప్రయోగం చేస్తుంటే అది మళ్ళీ మాకు ఇబ్బందికర పరిస్థితి గురవుతుందని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు. అదే వీళ్ళు మొదటి నుంచి వీళ్ళకి సరిపడే ప్లేస్, అదేవిధంగా ఇక్కడ లోపల నదిలో మనకి లోపల రాళ్ళు అదేవిధంగా ఇటు వాళ్ళు లేకపోయినట్టయితే సక్సెస్ అయ్యేవాళ్ళని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రయోగం అయితే సక్సెస్ అయితే మొత్తం బోట్లు అయినా సరే ఈరోజు లేకపోతే రేపు తొలగించుతామని చెప్పేసి టీంలు అయితే చెబుతున్నారు సుమా.